అందరికీ నమస్కారం. ముందుగా మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ప్రధానంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తెలంగాణ వాటా కావాలని చెప్పి అందరికంటే ముందుగా తెలంగాణ అస్తిత్వం కోసం మొదట్ నుంచి పోరాడుతున్నటువంటి సీనియర్ నటులు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సివిఎల్ నరసింహారావు గారితో మనం మనసులో మాట పంచుకుంటున్నాం. ముందుగా సార్ బాగున్నారు? యా ఫైన్. సివిఎల్ గారు నిజంగానే ప్రకాష్ రాజు గారి యాంటీ నేషనలిస్ట్? ఇందులో చూడలే మీరు ఎన్ని ఇంటర్వ్యూలు, ఒకసారి ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని చెక్ చేసుకోండి. ఇప్పుడు దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామనే వాళ్ళతో హాయిగా వాళ్ళు ఇంటరాక్ట్ అవుతూ ఇంకోటి అవుతూ హిందువుల్ని మీ ప్రభుత్వం మరి ఎందుకైనా అరెస్ట్ చేసి జైలు వేయట్లేదు మీరు? మీరు అన్నారు ఇక్కడ మీరు కింది స్థాయి కార్యకర్త నుంచి దేశ ప్రధానమంత్రి తెలియదా? కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఆయన ఆల్రెడీ అనేక భాషలలో దేశంలో ఒక మంచి ఆర్టిస్ట్ గా ఆయనకి సరే నెగిటివ్ పాజిటివ్ ఒక గుర్తింపు అయితే మంచి ఆర్టిస్ట్ ఏముందండి. నేను ఒక విషయం చెప్తా, ప్రకాష్ రాజు గారికి ఇచ్చిన క్యారెక్టర్లు, ఎక్స్పోజరు, సీన్లు, డైలాగులు, క్లోజప్లు గనక ఇక్కడున్న తెలంగాణ వాళ్ళకి కానీ తెలుగు వాళ్ళకి కానీ ఇస్తే తక్కువలో తక్కువ మంది 15 ఇరవై మంది కంటే బెటర్ ప్రకాశ రాజులు ఉన్నారు. మనకి ఆ దౌర్భాగ్యం కదా. ఇప్పుడు ప్రతి వాళ్ళు మనకి కావాలి. అందుకే ఇంకోటి మా ఎలక్షన్స్ నిలబడటానికి కారణం కూడా ఒకటి చెప్తా. 10 ఏళ్ల క్రితం ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ బ్యాక్ ఒక రిజల్యూషన్ పాస్ చేసింది మొత్తం ఇండస్ట్రీలో అన్ని క్రాఫ్ట్లు కలిసి. అందులో ఏమన్నారు తెలుసా, పరభాష నటులకి హీరోయిన్ కాక ఇద్దరు పరభాష నటులు మాత్రమే అనుమతించాలి ఇద్దరే. ఇప్పుడు చూడండి, నారప్పని చూడండి, ఆచార్య చూడండి, మొన్న అలవైకుంఠపురంలో ఎందులోనే చూడండి. అండ్ అనదర్ థింగ్, బ్యూటిఫుల్గా ఇప్పుడు ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు కూడా చాలా మటుకు పేదవాళ్ళ కోసం ఆలోచించే చేశారు. అందులో ఏమన్నారు సార్, ఒక సినిమా మొదలవుతుంటే ఆ క్యారెక్టర్లో ఒక్కో క్యారెక్టర్కి 3 ఛాయిస్లు 1 2 3 ఇవ్వాలి. దాంట్లో వాళ్ళు కావాల్సిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ వెతుక్కుంటాను. అంటే ఏంటి, వీళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలనే ఉంది కదా. ఇప్పుడు ఎంతో ప్రావీణ్యత ఉండి లేదా ఎఫిషియన్సీ ఉంటే తప్ప మీరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో లైఫ్ మెంబర్షిప్ ఇవ్వట్లా. ఓకే, ఆ ప్రావీణ్యత కలిగి ఉందని ఎందుకంటే ఆ రిజల్యూషన్ పాస్ అయిన 10 ఏళ్ల క్రితం ఎవడు మాట్లాడే, ఏ జర్నలిస్ట్ అడగాడే, ఏమైందండి చైనని. ఇప్పుడు ప్రాబ్లం ఏమిటంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్గా తెలియాలి, అడగాలి, క్వశ్చన్ చేయాలి, న్యాయం కోసం. ఇప్పుడు అరణ్య నిరోధం చేసినట్టుగా ఉండకూడదు. ఎందుకంటే మీ అంతెందుకు మేము 69 నుంచి చేస్తున్నాం అన్నారు చాలామంది నా స్నేహితులు కానీ మిగతా వాళ్ళు కానీ. ఊహయ్య 40 ఏళ్ళు చేశారుగా, 40 ఏళ్ళు చేయండి అని నవ్విన వాళ్ళు ఉన్నారు. అంతేందుకు చిదంబరం ఇచ్చినప్పుడు 2013లో ఇచ్చినప్పుడు అందరూ ఆంధ్ర ఎంపీలు అందరూ రిజైన్ చేసేస్తే మళ్ళీ అది ఆయన ఉపసంహరించుకుంటే చూసావా మా పవర్ ఏంటో అన్నారు. మరి 14కి మా పవర్ చూపించాంగా, తెలంగాణ వచ్చిందిగా. ఇప్పుడు సినిమాకి మా ఈ ముఖ్యమంత్రికి కూడా ఆయన కళా పిపాసి, సాహిత్య పిపాసి. నేను అదే అంటే ఒక అరగంట నాకు కేసీఆర్తో అపాయింట్మెంట్ ఇప్పిస్తే ఈ గొడవలన్నీ ఉండవు, మా సినిమా మాకు బంగారంలో వస్తుంది. అందుకోసం ఇప్పుడు మేము అందుకోసం ముఖ్యమంత్రికి మీలాంటి వాళ్ళు మాట్లాడేది వినబడదా అంటే ముఖ్యమంత్రి గారు పాప ఆయనకి సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి ఉన్నాడు మరి ఆయన కాదు, మీరు నా చేత తిట్టిస్తున్నారు ఆయన కేసీఆర్ మంచి జర్నలిస్ట్ కాబట్టి అంత తిట్టడానికి వ్యతిరేకం అంటుంది. కేసీఆర్ గారికి ఆయన అపాయింట్మెంట్ వాళ్ళ మంత్రులకి ఎమ్మెల్యేలకే దొరకదు, మాకెందుకు దొరుకుతుంది? అందుకోసం మాకు ఎలక్షన్ కాదు, లాస్ట్ ఎలక్షన్స్ లో మేమేం చెప్పామంటే మా మేనిఫెస్టో చూడండి, మేము ప్రతి తెలంగాణ సినిమాకి 50 లక్షలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన మరుక్షణం మా ఫైల్ అదే. ఎవరే మా దగ్గర 10 మంది సీఎం క్యాండిడేట్లు ఉంటారు, మిగతా పార్టీలలో కాదు. ఎవరు సీఎం అయినా 50 లక్షలు తెలంగాణ సినిమాకి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మాఫీ, సింగిల్ విండో విధానం, ఇవన్నీ పెట్టాము సినిమా ఎంకరేజ్ చేయడానికి. కానీ పవర్ రావాలి కదా, ఖచ్చితంగా 23లో ఎలాగైతే నేను ఈ మా ఎలక్షన్స్లో గెలుస్తున్నానో అలాగే గెలుస్తున్నారా మీరు 100%? ఎట్లా, ఏంటి మీ ధీమా? తెలంగాణ వాదం కదా, సీక్రెట్ బ్యాలెట్ అదొకటి ధీమా. చెయ్యి ఎత్తితే కష్టం, ఎందుకంటే చెయ్యి ఎత్తి ఉందనుకోండి నా చెయ్యి కూడా నాకు లేదు. సీబీఐ కావాలంటే అంట, అందుకని సీక్రెట్ బ్యాలెట్ కాబట్టి ఖచ్చితంగా కలిగింది. ఎందుకంటే ఇప్పటిదాకా మీకు ఏమైనా మద్దతు వచ్చిందా? మద్దతు విజయశాంతి గారు మీ పార్టీ వాళ్ళు కూడా మిగతా వాళ్ళైనా మద్దతు ఇచ్చారా? ఇండిపెండెంట్ ఉన్న గొంతు నొక్కేశారు కదా, గుండె గొంతుకి అడ్డం పడుతుంది అంటారు కదా, అలాగా గొంతు నొక్కేశారు తెలంగాణ వాడిది. ఎవరు నొక్కేశారు మీది? ఆ మాఫియా నాది కాదు, నాది నా గొంతు వ్యక్తి ఇట్లా ఎందుకు మాట్లాడతా, మిగతా మద్దతు ఇవ్వడానికి. అంతేందుకు మీరు మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు అందులో ఎలక్షన్స్లో ప్రపోజల్ సెకండ్ అంటే కదా, ఆ ఇద్దరు కూడా ఎవరన్నా ఉన్నారా లేదా అని డౌట్ నాకు ఇప్పుడు. ఎందుకంటే విజయశాంతి మద్దతు ప్రకటించినా కూడా ఆవిడ మెంబర్షిప్ లేదంటారు.
అవును ఎందుకంటే ఆ వాలడి ఇంతకుముందు ఎంపీగా కంటెక్ట్ చేశారు అట వెళ్ళిపోయారు రాదు అది అది కూడా కాదు అట్లా అట్లా అంటే అసలు జీవితంలో ఒక్కసారి సినిమాకి చేసి అమెరికాకి లండన్కి వెళ్ళిన వాళ్ళు కూడా మెంబర్లు ఉన్నారు మామూలుగా అందుకే మురళీమణి గారు అన్నారు కదా గేట్లు తెరిచేశారని ఇక్కడ మీరే రెండు చెప్తున్నారు ఒకటి మేము గెలుస్తా అంటున్నారు రెండోది మీకు బలపరిచి సపోనెంట్ సంతకాలు కూడా పెట్టలేని పరిస్థితి అంటున్నారు అంటే పరిస్థితి ఇది మీకంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనిపించట్లేదా మీకు లేదు ఎందుకు చెప్పనా ఇందాక ఫస్ట్ అగ్గిరాజేశారని కదా ఆ చిన్న రజలు అంటే ఆ నిప్పులో వచ్చే చిన్న అణువు అలా వెళ్ళి పడితే అడవిని కాల్చేసి కార్చిచ్చులాగా ఉంటుంది అది ఇప్పటి పరిస్థితి ఇప్పుడు ఒకటి రెండు అన్నాను కదా ఖచ్చితంగా నేను ఇంకోటి గెలవటమే కాకుండా మనం ఇంకొకటి కూడా ఏమన్నా అంటే సౌలభ్యం కోసం పార్ట్ చేయమన్నా మా తెలంగాణ మా ఆంధ్ర అని అక్కడ వాళ్ళకి ఇక్కడ వైజాగ్ రాజమండ్రి విజయవాడ శ్రీకాకుళము ఇక్కడ ప్లేసెస్లో అక్కడ ఏదైనా ప్రాబ్లం అయితే ఆర్టిస్ట్ హైదరాబాద్ దగ్గర రావాలా అక్కడ ఇవన్నీ నేను ఊహించే 2009లో అంటే ఇంకో 5 ఏళ్ళకి తెలంగాణ వస్తుండగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ అని ఒక ఆర్గనైజ్ రిజిస్టర్ చేయించా 100,000 రూపాయలు ఫీజు అండి ఎవరిస్తాడు ఎన్ని సినిమాలు వేస్తే వాడికి 100,000 రూపాయలు మీ దాంట్లో ఎంత సభ్యత్వం 116 రూపాయలు లైఫ్ మెంబర్ 116 రూపాయలు పెడతారా మరి మీరు కూడా సభ్యులు ఉన్నారు మీ దాంట్లో 6 మంది 6 మంది సభ్యులేనా అంతే ఎట్లా మరి మెంబర్షిప్ ఎట్లా మరి అదంతా ఎక్స్టెన్షన్ అవ్వాలి 6 మంది సభ్యులతో నేను అందులో మెర్జి చేసేస్తా మాలో మాలో రేపు గెలిసాకి చేస్తారా ఖచ్చితంగా ఈ 6+ అక్కడ పడే ఓట్లు ఈ ఓట్లు లేదు కదా చెప్పేది వీళ్ళకి ఓట్లు లేవు విజయశాంతి గారు కూడా ఓట్లేదు అంటారు సో చాలా లుకలకులు ఉన్నాయి నరసింహారావు గారు ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఇప్పుడు జరిగే ఈ ఎన్నికలు యాంటీ నేషనలిస్ట్ నేషనలిస్ట్ల మధ్యలో యుద్ధం అనుకోవాలా లేదు ప్రాంతీయ అంటే తెలుగు ప్రజలు నాన్ తెలుగు ఆర్టిస్టుల మధ్యలో యుద్ధం అనుకోవాలా లేదు ఇది మొన్న ఈ మధ్య ఒక ఆర్టిస్ట్ని అడిగితే ఆమె కూడా ఒక నెగిటివ్ చెప్పింది ఇప్పుడు ఎవరినైతే మీరు ఢీకొంటున్నారో వాళ్ళు మహిళల్ని ఎప్పుడు కూడా రెస్పెక్ట్ ఇవ్వరు కనీసం మహిళలు అంటే సాటి మనిషిలా కూడా చూడరు అటువంటి వ్యక్తి భద్రవారని నాతో ఆమె బాధపడుతూ చెప్పారు నిజమేనది నేను ఒక విషయం చెప్పాను అంటే నేను సినిమాలను కాబట్టి మీరు కూడా ఎడిటింగ్లో నేను 1 2 3 4 5 అని స్టేట్ చెప్పలేకపోవచ్చు చెప్పండి 5 3 8 9 10 నో ప్రాబ్లం మహిళల దగ్గర చెప్తాను మీరు హేమ గారు ఇప్పుడు ప్రెసిడెంట్ క్యాండిడేటు ఆ మధ్య మీటూ ఇన్న ఇష్యూ వచ్చేసి సెక్షువల్ హెరాస్మెంట్ అండ్ విమెన్ అట్ వర్క్ ప్లేస్ అన్నారు కదా మేము ఇప్పుడే దీక్షిత్తో మాట్లాడుతున్నాం ఒక కమిటీ మేము ఆల్రెడీ 2002లో ప్రత్యూష రేప్ అండ్ మర్డర్ కేసు అయినప్పుడు మనం పెట్టాం జయసూద చైర్పర్సన్ తమ్మారెడ్డి కృష్ణమూర్తి నేను సునీత వీళ్ళందరికీ కలిసి పెట్టాం ఒక 2 ఏళ్ళు మేమే 1/2 షాయిల్ దాగి చేసాం అసలు వాళ్ళు గవర్నమెంట్ ఇండస్ట్రీ చేయాల్సింది చేయలేదు ఇప్పుడు మళ్ళీ రివోక్ చేస్తున్నాం అండ్ అదర్ థింగ్ ఆవిడ కళ్ళనీళ్ళు పెట్టుకుని ఎంతమంది ఆర్టిస్టులు అండి మా సభ్యుల్లోని మా సభ్యులు మూవీ ఆర్టిస్ట్ సభ్యులు మేము ఇంత అణచివేతకి ఇంత హెరాస్మెంట్కి గురయ్యామని చెప్పేసి కళ్ళనీళ్ళు పెట్టుకుని యూట్యూబ్లో చూస్తాం మా సభ్యుల్లో అంటే ఇప్పుడు మా ఫ్యామిలీ అంటాం కదా మా ఫ్యామిలీలో ఒక సిస్టర్ అలా బయటకు వచ్చి ఏమి చేయలేక అలా కన్నీళ్ళు పెట్టుకుందండి ఎంత దౌర్భాగ్యం అటువంటి నేను గెలిచిన తర్వాత ఏ ఒక్క చెల్లి తల్లి కూడా కన్నీళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం రాదు ఒకటి ఏ ఒక్క సభ్యుడికి కూడా ఇలా బియ్యం ఇచ్చేసి ఫోటోలు దిగాల్సిన అవసరం రాదు మీరు ఎట్లా గెలుస్తారు అనుకుంటున్నారు మీరు మీ ఎజెండానే తెలంగాణ అని చెప్పి ఫస్ట్ రోజే ఇట్లా చీలుస్తా అని చెప్పి చెప్తున్నారు మీరు వాళ్ళు ఎలా మద్దతు ఇస్తారు మీకు తెలుగు అని చెప్పి ఇది కరెక్ట్ కదా ఎందుకంటే ఇక్కడ మాఫియా నా గొంతు నొక్కుతున్నారు మాఫియా మీలాంటి వాళ్ళని ఎట్లా అసలు మా ఆఫీస్ రాణిస్తా అనుకుంటున్నారు మీరు మీరు నామినేషన్ పత్రాన్ని తీసుకెళ్ళగలుగుతారా కనీసం ఆ ధైర్యం ఉందా మీకు ఇప్పుడు ఒక విషయం క్వశ్చన్ లేదు నేను చెప్తా ఇప్పుడు నేను ఇంకా బయటికి రాలేగా నా ఈ ఛానల్స్ నేను బయటికి వచ్చిన మనుషులు నా ఆఫీస్ మా కిందే ఉంటుంది మా పక్కనే ఉంటుంది మా ఇది అనుకోండి బయట కూర్చేసి కూర్చుంటాను నేను ఒక్కడిని అంత ధైర్యం ఉంది నాకు ఇప్పుడు పార్టీ మీ ధైర్యం ఏంటండి మీ ధైర్యం ఏంటి న్యాయం ధర్మం నిజాయితీ అన్యాయాన్ని ఫైట్ చేయటం అదే ధర్మం ఇంకేమీ లేదు ఎందుకంటే తెలంగాణ ప్రజలు మద్దతు ఇస్తారంటారా మీకు సినిమా కోసం పోరాడుతుంటే తెలంగాణ ప్రజలు మీకు మద్దతు ఇస్తారా ఇస్తారు ఎందుకు ఇవ్వరు ఇప్పుడు వాళ్ళు ఆవురావురు అంటున్నారు ఇప్పుడు కొంతమంది మీరు అంటే ఎంత అద్భుతమైన సాహిత్యం ఉంది కథలు ఉన్నాయి నవలలు ఉన్నాయి ఇప్పుడు మీరు ఒకసారి చూడండి ఎన్ని సినిమాలు ఉన్నాయి 10,000 సినిమాలు 50 ఏంటది అన్యాయం కదా ఇప్పుడు వాళ్ళకేంటి డబ్బు కావాలి తెలంగాణ సినిమాతో అయినా జాతి రత్నాలు తీస్తారు తర్వాత విరాట పర్వం తీస్తారు లేకపోతే దొరకని తీస్తారు మల్లేశం తీస్తారు మళ్ళీ ఫిదా తీస్తారు అన్నీ ఓకే అది వ్యాపార సంబంధం మనం క్లియర్గా చెప్తూనే ఉంటాం బట్ అట్ ది సేమ్ టైం తెలంగాణ అస్తిత్వం కోసం ఆత్మగౌరవం కోసం పోరాటం అన్నది కాల ఇక్కడి నుంచి మొదలైంది ఖచ్చితంగా సినిమా ఎందుకంటే ఇప్పుడు ఇంకోటి పెద్ద మనుషుల ఒప్పందము ఫజల్ అలీ కమిషన్ అగ్రిమెంట్ లాంటివి ఉంటాయి అవన్నీ కనుక చేస్తుంటే అసలు తెలంగాణ కోసము మేము నినదించాల్సిన అవసరమే ఉండేది కాదు ఓకే బాగుండేది ఎక్కడైతే అణచివేత ఉందో అక్కడి నుంచి మొదలవుతుంది
వారు అనుకున్నట్టుగానే సినిమా రంగ కార్మికులందరి కష్టాలు తీరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి మన ఈ చర్చా కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాం. పెద్దలు నరసింహరావు గారు నమస్కారం సార్. థాంక్యూ. హలో పీపుల్, నేను మీ గాయత్రి గుప్తా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. వెరీ ఇంట్రెస్టింగ్. సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ. హాయ్ హలో నమస్తే, ఇట్స్ మీ మాధవీలత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తంబోలా టీవీ.